శ్వాసభుజామధ్యే భూషాయత్ పాదపంకజం తస్యై శ్రీ వెంకటనాయక్యై శ్రీయై భవతు మంగళం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శత నామాలలో అన్ని నామాలు కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని, స్వరూప స్వభావాలను తెలియజెప్పేటువంటి నామాలే అయినా కూడా అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల వారు, ఋషులు, మనుషులు, దేవతలు సైతము నిత్యము స్మరిస్తూ ఉంటారో, ఏ నామాన్ని అయితే మన నామానికి ముందర చేర్చుకుంటే మనకి గౌరవం వస్తుందో అటువంటి నామము 76వ నామము శ్రీ అనేటువంటి నామం. ఆ నామం గురించి, ఆ నామం యొక్క వైభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. 76వ నామంలో మహాలక్ష్మి అమ్మవారిని ఓం శ్రీయై నమః అని మనం స్తుతిస్తాం. ఇక్కడ అమ్మవారిని శ్రీహి అని అంటున్నాం. శ్రీహి అనడం వలన అమ్మవారిని ఓం శ్రీయై నమః అని చతుర్థి విభక్తిలో మనం స్తుతిస్తున్నాం. శ్రీ అనేటువంటి నామాన్ని, ఆ నామానికి ఉండేటువంటి అర్థాన్ని శ్రీ అనేటువంటి నామంతో మహాలక్ష్మి అమ్మ ఏ విధంగా స్తుతించబడుతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. శ్రీహి అనేటువంటి మాట ఒక అక్షరం కాదు, అది ఒక పదం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలను అన్నింటినీ కూడా ఆ పదం వ్యక్తీకరిస్తుంది. అటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీహి అనేటువంటి నామం, ఈ నామాన్నే అందరూ పొందాలని చూస్తారు. అటువంటి నామం శ్రీహి అంటే లక్ష్మీదేవి ఎలా అయింది అని మనం పరిశీలించినట్లయితే, మహాలక్ష్మి అమ్మ లక్ష్మీతంత్రం అనేటువంటి గ్రంథంలో మహాలక్ష్మి అమ్మ ఇంద్రుడితో చెప్తోంది. ఏమని చెబుతోంది అంటే, శ్రీర్నామ ద్విభుజస్యాహం అంకస్తా వరవర్ణిని తస్యైవోభయతో రూపే శ్రీశ్చ పుష్టిశ్చ వాసవా అని ఇంద్రుడితో చెప్తోంది. ఇక్కడ వాసవ అంటే ఇంద్రుడు. ఓ ఇంద్రా, నేను శ్రీర్నామ, శ్రీ అనేటువంటి నామంతో, ద్విభుజస్య ద్విభుజములతో విష్ణువు అవతరించినప్పుడు అతని యొక్క అంకస్థ, అతని యొక్క ఒడిలో ఉంటాను, అతని యొక్క సమీపంలో నేను ఉంటాను అని చెప్తోంది. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు రెండు భుజములతో అవతరిస్తాడో అప్పుడు నేను ఆయనకు సమీపంలో ఉంటాను, ఆయన హృదయంలో ఉంటాను, ఆయన ఒడిలో ఉంటాను అని చెప్పి, తస్యాహం వామత స్థిత అని చెప్పడం వలన ఆయనకి నేను ఎప్పుడు కూడా ఆయనకు వామత స్థిత, వామ భాగంలో నేను ఉంటాను అని మహాలక్ష్మి అమ్మ ఇంద్రుడికి చెప్తోంది. అంటే శ్రీ మహావిష్ణువు అనేటువంటి ఆయన ఎక్కడ రెండు భుజాలతో అవతరించినా కూడా ఈయన శ్రీ అనేటువంటి నామాన్ని ధరించి ఆ స్వామి దగ్గర ఉంటుంది. ఆ స్వామి యొక్క వక్షసీమ మీద కానీ ఆయనకు వామ భాగంలో కానీ ఈమె కొలువుతీరి ఉంటుంది. అలాగే ఈమె ఉండడం వలనే ఆయన శ్రీపతి అయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం అనేటువంటిది జరుగుతోంది. అటువంటి శ్రీని మనం ఈ నామంలో ఓం శ్రీ అయిన మహా అని స్తుతిస్తున్నాం. ఆ శ్రీ ఆయన దగ్గర ఉన్నది కాబట్టే ఆయన సంపన్నుడయ్యాడు. ఆ శ్రీ ఆయన దగ్గర ఉన్నది కాబట్టే శ్రీ మహావిష్ణువు ఈ లోకాలన్నిటినీ కూడా పరిపాలించగలుగుతున్నాడు. ఆ శ్రీ ఆయన దగ్గర ఉన్నది కాబట్టే ఆయన శ్రీనివాసుడై, శ్రీవేంకటేశ్వరుడై, శ్రీవేంకటాచలంలో ఉండి అందరినీ, ఈ కలియుగ వాసులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అమ్మవారిని శ్రీ అనేటువంటి నామంతో సకల ప్రాణులు కూడా స్మరిస్తాయి. అందువలనే శ్రీ అనేటువంటి నామంతో ఎవరైతే అమ్మవారిని స్మరిస్తారో వారందరికీ కూడా సంపదలు అనేటువంటివి వరిస్తాయి. పరాశర భట్ల వారు అమ్మవారిని గుణాలన్నింటినీ కూడా ఒక నిధిగా భావించి శ్రీ గుణ రత్న కోశం అనేటువంటి ఒక మంచి గ్రంథాన్ని మనకు అందించారు. ఆ గ్రంథంలో శ్రీ యొక్క అంటే అమ్మవారి యొక్క అనేకములైనటువంటి విశేషములైనటువంటి గుణాలను స్తుతించడం అనేటువంటిది జరిగింది. శ్రీ అంటే లక్ష్మి కాబట్టి లక్ష్మీ గుణరత్న కోసం అనకుండా శ్రీ గుణరత్న కోసం అని అన్నారు. అంటే శ్రీ అంటే మహాలక్ష్మి అమ్మ అనేటువంటి విషయాన్ని అందరూ కూడా మనకు తెలియజేస్తారు.
శ్రీ అనేటువంటిది ఒక అక్షరంగా అక్కడ భావించకూడదు. శ్రీ అనేటువంటిది ఒక పదం. శ్రీ అనేటువంటిది లక్ష్మీ తత్వం. శ్రీ అనేటువంటిది లక్ష్మి యొక్క స్వరూపం అన్నమాట. అందువలన శ్రీ అనేటువంటి ఒక మాటతో ఏ కార్యక్రమాన్నన్నా కూడా ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతివాది భయంకరం అన్నన్ స్వామివారు అనేటువంటి ఒక మహానుభావులు అష్టశ్లోకి అనేటువంటి గ్రంథం యొక్క వ్యాఖ్యానంలో శ్రీహి అనేటువంటి మాటకు 6 రకములైనటువంటి అర్థాలను బోధించారు. అందులో మొదటిది శ్రయతే భగవంతం ఇతి శ్రీహి అని. శ్రయతే అంటే ఆశ్రయతే అని అర్థం. భగవంతుణ్ణి ఎప్పుడూ ఆశ్రయించి ఉండేటువంటిది ఆమెయే శ్రీహి అని వ్యవహరించబడుతోంది. ఎప్పుడు భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే శ్రీమన్నారాయణుడు. నారాయణుణ్ణి ఎప్పుడు కూడా ఆశ్రయించి ఉండేటువంటిది అంటే నారాయణుడితో వేరుపడేటువంటిది కాదు, ఎప్పుడు నారాయణుని అంటు పెట్టుకుని ఉండేటువంటిది. అమ్మవారు నారాయణుడికి అంటే శ్రీ మహావిష్ణువుకి 4 దిక్కులా కూడా ఆమె ఆవరించి ఉండి ఆయనను అంటు పెట్టుకుని ఉంటుంది. కాబట్టి ఆమెను నిత్యానపాయని అని అంటాం. అంటే నిత్యము కూడా ఆయనతోనే ఉండేటువంటిది అని అర్థం. విడదీయరానటువంటి సంబంధం కలిగినటువంటిది ఆమె. శ్రీయతే ఇతి శ్రీహి అని ఒక వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పారు. మరి రెండవ అర్థం ఏమిటంటే శ్రీయతే చేతనైహి ఇతి శ్రీహి. శ్రీయతే అంటే చేతనైహి శ్రీయతే. చేతనులు అంటే జీవులు. ఈ లోకంలో ఉండేటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా ఆశ్రయించబడేటువంటిది అని అర్థం. అంటే ఈ లోకంలో ఉండేటువంటి పిపీలిక దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఉండేటువంటి వారు, పిపీలిక అంటే చీమ, చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆమె రక్షిస్తుంది. అందువల్లనే ఈ జీవులందరూ కూడా ఎవరిని కోరుకుంటారు అంటే శ్రీహి అనేటువంటి మాటను కోరుకుంటారు. శ్రీహి అంటే సంపద, శ్రీహి అంటే సుఖం, శ్రీహి అంటే ఆనందం, శ్రీహి అంటే అద్భుతం, శ్రీహి అంటే మనం ఏదేది కోరుకుంటున్నామో అవన్నీ కూడా శ్రీహి అనేటువంటి మాటలో ఇమిడిపోయి ఉంటాయి అన్నమాట. కామితార్థాన్ని మనకి ఇచ్చేటువంటిది లక్ష్మి కాబట్టి లక్ష్మికి శ్రీహి అనేటువంటి మాట వచ్చింది. అందువలన అందరూ కూడా, జీవులందరూ కూడా మోక్షాన్ని కోరుకుంటారు. చివరికి మోక్షాన్ని పొందాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. తద్వారా భగవంతుడైనటువంటి నారాయణుడు ఆ మోక్షాన్ని ఇస్తాడు. అందువలన జీవులందరూ కూడా మొట్టమొదట శ్రీహిని ఆశ్రయించి శ్రీహి ద్వారా నారాయణుణ్ణి పొంది శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తారన్నమాట. అందువలన జీవులందరూ కూడా శ్రీహి అనబడేటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఆశ్రయిస్తారు అని రెండవ అర్థంలో చెప్పారు. మరి మూడవ అర్థంలో శ్రావయతి ఆశ్రిత వచనాని ఇతి శ్రీహి. శ్రావయతి అంటే వినిపించేటువంటిది అని అర్థం. ఎవరి మాటలను ఎవరికి వినిపిస్తుంది అంటే ఆశ్రిత వచనాన్ని. ఆశ్రయించినటువంటి జీవులందరూ కూడా, అమ్మ మేము ఇలా చేశాం, ఇటువంటి అపరాధాలు చేశాం, ఇటువంటి పుణ్యకర్మలు ఆచరించాం, కాబట్టి మాకు ఆ నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పి జీవులందరూ కూడా అడుగుతారు. అంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆమెనే శరణు వేరుతారు. లక్ష్మీదేవిని ఆరాధించినటువంటి వారు ఎవరూ ఉండరండి. సంపద కావాలనుకున్నటువంటి వాళ్ళు లక్ష్మిని ఆరాధిస్తారు, సంతానం కావాలనుకున్నటువంటి వారు లక్ష్మిని ఆరాధిస్తారు, ధనం కావాలన్నా, ధాన్యం కావాలన్నా, విద్య కావాలన్నా, సౌందర్యం కావాలన్నా, సుఖాలు కావాలన్నా, విజ్ఞానం కావాలన్నా, మోక్షం కావాలన్నా కూడా మనం ఆరాధించాల్సినటువంటిది మహాలక్ష్మి అమ్మను. కాబట్టి ఆమెను శ్రీ అనేటువంటి మాటతో మనం వ్యవహరిస్తున్నాము. ఆ విధంగా ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆమెని ఆరాధించి వారి వారి మనసుల్లో ఉండేటువంటి విషయాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఉంటారు. చివరికి ప్రాణులందరూ కూడా ఎప్పటికైనా కోరుకోవలసినటువంటిది మోక్షమే కాబట్టి అటువంటి మోక్షాన్ని కావాలి అని చెప్పి ఈ జీవులందరూ కూడా మహాలక్ష్మి అమ్మను ప్రార్థిస్తే ఆ మహాలక్ష్మి అమ్మ దయామయురాలు కాబట్టి, దయాగుణముతో ఉప్పొంగేటువంటి స్వరూపంతో ప్రకాశించేటువంటిది కాబట్టి ఆమె మన యొక్క వచనాలన్నింటినీ కూడా విని శ్రీ మహావిష్ణువుకి అవన్నింటినీ కూడా శ్రావయతి అంటే విన్నవిస్తుంది. ఏమండి ఈ జీవి ఇలాంటి వాడు, ఇది చేశాడు, వీణ్ణి ఉద్ధరించండి, వాణ్ణి ఉద్ధరించండి అని చెప్పి చక్కగా చెబుతుంది ఆమె. అప్పుడు ఆమె యొక్క వచనాలన్నింటినీ విన్నటువంటి ఆ స్వామి వీళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి శ్రావయతి ఇతి శ్రీహి అని చెప్పి దీనికి అర్థాన్ని చెప్పారు. నాలుగవ అర్థం ఏమిటి అని చూసినట్లయితే శృణోతి సంస్కృత గిరహ ఇతి శ్రీహి. శృణోతి అంటే వింటుంది. సంస్కృత గిరహ అంటే తనల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క మాటలు వింటుంది. శ్రావయతి వినిపిస్తుంది. శ్రీ మహావిష్ణువుకి
ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ ఏమేమి చెప్పారో ఆ మాటల్ని ఆయన దగ్గర ఎలా చెబితే ఆయన శ్రద్ధగా వింటాడో ఆ విధంగా చెబుతుంది. అందువలన శ్రావయతి ఇతి శ్రీహి అని, అలాగే శృణోతి వింటుంది కాబట్టి ఆమె శ్రీహి అనేటువంటి మాట చేత ఆమె స్తుతించబడుతోంది. ఇంకా ఐదవ అర్థం చూసినట్లయితే శృణాతి ఆశ్రిత దోషాన్ ఇతి శ్రీహి. శృణాతి ఆశ్రిత దోషాన్ అంటే ఆశ్రయించినటువంటి వాళ్ళకు ఉండేటువంటి దోషాలను ఆమె తొలగించి వేస్తుంది. అంటే మనం అందరం కూడా ఆశ్రయిస్తాం, ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ మంచి వాళ్ళే ఉండాలని లేదు. మహాలక్ష్మి అమ్మవారిని అందరూ ఆరాధిస్తారు, అందరూ కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం కావాలని ఆశించేటువంటి వారే కదా. అందువలన ఆశ్రయిస్తే చాలు, మనకి సన్మార్గాన్ని ఆమె బోధిస్తుంది. అప్పటి వరకు మనం చేసినటువంటి దుష్కార్యాలు గనక ఏవైనా ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా తొలగిస్తుంది. అంటే మనలో ఉండేటువంటి దోషాలను చూడదు, గుణాలను చూసి మనల్ని అనుగ్రహిస్తుంది. అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అలా ఉంటుందన్నమాట. మనలో ఉండేటువంటి దోషాలను పోగొట్టి మనలో గుణాలను పెంపొందిస్తుంది అన్నమాట. అందువలన మహాలక్ష్మి అమ్మవారిని శృణాతి ఆశ్రిత దోషానితి శ్రీహి అని మనం స్మరిస్తూ అమ్మవారిని శ్రీహి అనేటువంటి నామంతో స్మరించి తరిస్తున్నాం. అలాగే ఆరో అర్థం ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే శృణాతి గుణైహి ఆశ్రితాన్ ఇతి శ్రీహి అనేటువంటి మాట. అంటే శృణాతి గుణైహి ఆశ్రితాన్, ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క గుణాలను వృద్ధిపరిచేటువంటిది అని అర్థం. ఈ విధంగా ఆమెను ఆశ్రయించినటువంటి వాళ్ళ గుణాలను వృద్ధిపరిచి, ఆశ్రయించినటువంటి వాళ్ళ దోషాలను తొలగించి, ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క వచనాలను విని, ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క వచనాలను నారాయణుడికి చక్కగా వినిపించి, అలాగే ఆయనను ఆశ్రయించేది అందరి చేత ఆశ్రయించబడేది అనేటువంటి ఆరు అర్థాలను చక్కగా తెలియజేశారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి అర్థాలు కలిగినటువంటి శ్రీహి అనేటువంటి నామాన్ని మనం స్మరించుకుంటూ అమ్మవారిని గనక తలిచినట్లయితే మనం అందరము కూడా తరిస్తాము అని చెప్పడంలో ఎటువంటి సంశయమూ లేదు. అమ్మవారిని శ్రీహి అనేటువంటి పదంతో అన్ని ఇతిహాసాలు, పురాణాలు, శాస్త్రాలు కూడా స్తుతిస్తూ ఉంటాయి. ప్రారంభంలోనే శ్రీ అనేటువంటి మాటతో ఉపయోగిస్తూ ఉంటారు కవులందరూ కూడా. అలాగా శ్రీ అనేటువంటి మాటను మనం శుభారంభానికి సూచకంగా వాడుతూ ఉంటాం. శ్రీహి అనేటువంటి నామం యొక్క మహిమాన్వితమైనటువంటి అర్థాలను తెలుసుకొని మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని శ్రీ అనేటువంటి నామంతో స్తుతిద్దాం, తరిద్దాం. ఓం శ్రీయై నమః.